బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కోల్కతాలోని అపోలో హాస్పిటల్ కు చేర్చారు. సౌరభ్ గంగూలీ ఇటీవల ఓసారి హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే. జనవరి 2న ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా స్వల్ప గుండెపోటు రావడంతో కోల్కతాలోని వుడ్లాండ్ హాస్పిటల్ కు తరలించారు. అదే రోజున ఆయనకు యాంజియోప్లాస్టి సర్జరీ చేశారు. 5 రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీని డిశ్చార్జ్ చేశారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ ఈ రోజు మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాగా జనవరి 7న సౌరభ్ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక అభిమానులకు అభివాదం కూడా చేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. గుండెలో స్టెంట్ ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే అంతలోనే ఆయనకు మరోసారి ఛాతీ నొప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో గంగూలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.